కళాశాల ద్వారా ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఖమ్మం క్రై చర్చ్ పాండరంగపురం ద్వారా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తమ్ముడు సాహసశాలిగా తను లాక్డౌన్కు ముందే ఒక పాట రాశాడు. అది ధనం మీద, ఆస్తి మీద, సిరి మీద. ఎందుకంటే యేసుక్రీస్తులు ఒక మాట అన్నారు, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకటి సిరి, ఒకటి దేవుడు. అది కూడా యజమానుని స్థాయిలో ఈరోజు ప్రపంచాన్ని ఆక్రమించింది. ధనము, ధనాపేక్ష అనేది ఎంత ప్రమాదకరమైనదో, దాని మాయలో పడినటువంటి మానవ జీవితాలు ఎలా ఛిద్రమైపోయాయో బైబిల్ చరిత్రలో నుంచి చక్కటి ఒక అంశంతో, ఆ తర్వాత సమాజానికి అంతటికీ కూడా అవసరమయ్యే సమాజాన్ని మేలుకొలిపే చక్కటి రచనతో, స్వరకల్పనతో, ఒక మంచి సింగర్తోనే, ప్రొఫెషనల్ సింగర్తోనే పాట పాడించడానికి సర్వం కూడా సిద్ధం చేసుకున్నాడు. కనుక ఈ విషయంలో మనస్ఫూర్తిగా తమ్ముడిని మనం అందరం కూడా అభినందిద్దాం. మన కళాశాల ద్వారా రాబోతున్నటువంటి ఒక పాట. అంతేకాదు, ఈ పాటలో ముఖ్యంగా తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా 9-10 వచనాలలో, ఎందుకంటే ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి అని పౌలు గారు తిమోతికి, తిమోతితో పాటు పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు అన్నమాట. కనుక ఆ సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హెచ్చరించడానికి చరిత్రలో ప్రారంభం మొదలుకుంటే దాని మాయలో పడిన వారు, దాని వెనక పరిగెత్తిన వారు, దాన్ని ఆశించిన వారు, ఒక్కొక్కరి జీవితాలు ఎలా పాడైపోయి పతనమైపోయి నాశనానికి వెళ్ళిపోయాయో అని చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక అద్భుతమైన పాటే ధనమే మాయరా అనే ఈ పాట. మరికొద్ది రోజుల్లో మన ముందుకి తీసుకురాబోతున్నాడు పాట. అదే దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది, మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ధనమే మాయరా అని పోస్టర్. కనుక దీనికోసం మీరందరూ ప్రార్థన చేయండి, అంతేకాదు అనేక మందికి షేర్ చేయండి. పాట కోసం వెయిట్ చేయండి.